सो हाई गैस वेलकम बैक टू अनदर वीडियो सो गैस वीडियो ने स्टार्ट से मुझे प्लीज़ वीडियो के अच्छे लाइक चाहिए गैस सो मे सपोर्ट कावाले सो सारी स्क्रीन मैदे फोटो अच्छे चूँगी सो इतना पैस्थित चला मंद वीडियो चूस्त बट सब्सक्रेबा सपोर्ट कावाली गैस इलागे सपोर्ट सो ने मत मत वीडियो सो प्लीज़ वीडियो ने लाइक चाहिए मैक्सिमम फ्रेम फ्रेंड्स के अच्छे शेयर चाहिए गैस एंड वीडियो एला सो कमेंट सो क्या चूसर प्लीज़ मेक श्यूर टू सब्सक्राइब सो मर्चिपोकंडि सब्सक्राइब चेसुकोंडि दानि पक्कने बेल ऐकान अयिते उंटदि दानि एक्टिवेट चेसुकोंडि नेनु पेट्टिन प्रति ओक्क वीडियो मीकु नोटिफिकेशन अयिते वस्तुंदन्नमाट सो लेट चेयकुंडा वीडियो अयिते स्टार्ट चेस्तां सो ई रोज वीडियोलो वच्चेसि सो प्रशांत नील डैरेक्षन लो वच्चिन मूवीस अन्नमाट सो दानि बड्जेट एंत सो कलेक्षन एंत हिट्स एन्नि फ्लॉप्स एन्नि अनि ई वीडियोलो अयिते उंदन्नमाट सो मेक ష్యూర్ టు సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సో వీడియోని లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి సో ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ వచ్చేసి ఉగ్ర మూవీ అన్నమాట సో డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 21 కైతే రిలీజ్ అయింది 2014 లో సో సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ గైస్ సో తెలుగులో లేదు కాబట్టి సో ఓన్లీ కన్నడ వాళ్ళకే తెలుసు ఈ మూవీ కర్ణాటక వాళ్ళకి మాత్రమే తెలుసు సో తెలుగు వాళ్ళు చాలా మంది మూవీ అయితే చూడలేరు ఎందుకంటే తెలుగులో మూవీ లేదు కాబట్టి సో పాన్ ఇండియా మూవీ అయితే కాదు ఒకటే లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్ అన్నమాట సో దీని తెలుగులో తీసే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట నేను చూసాను మూవీ నాకు అర్థమయ్యి అర్థమైనట్టు ఉంది బట్ నెక్స్ట్ లెవెల్ మూవీ అన్నమాట సో చాలానే చాలా బాగుంది సో ట్రై చేయండి సో కన్నడ కొంచెం అర్థమైనా కూడా సో మూవీ చూడొచ్చు అన్నమాట సో యూట్యూబ్ లో కూడా ఫుల్ మూవీ అయితే ఉంది గైస్ సో కన్నడ కొంచెం అర్థమైనా సరే మూవీ మాత్రం చూడండి చాలానే చాలా బాగుంటుంది ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ అన్నమాట అండ్ చాలా మంది అంటున్నారు ఇప్పుడు అల్లరి నరేష్ మూవీ వచ్చింది కదా ఉగ్రం మూవీ అని చెప్పేసి అదే సేమ్ మనకు తెలుగులో డబ్బింగ్ చేశారని చెప్పేసి అంటున్నారు అది ఫేక్ గైస్ సో అల్లరి నరేష్ ఉగ్రం మూవీ వచ్చేసి ఫ్రెష్ స్టోరీ అన్నమాట ప్రశాంత్ నీల్ స్టోరీ అయితే కాదు జస్ట్ ఆ టైటిల్ మాత్రం తీసుకున్నారు వాళ్ళు సో దానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు నాకైతే తెలియదు బట్ ఉగ్రం మూవీ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ మూవీ అన్నమాట ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ సో చాలానే చాలా బాగుంటుంది సో కన్నడ కొంచెం అర్థమైన వాళ్ళు ఉంటే సో ప్లీజ్ ఈ మూవీ అయితే చూడండి యూట్యూబ్ లో అయితే ఉంటదన్నమాట అండ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సెకండ్ మూవీ వచ్చేసి కేజీఎఫ్ చాప్టర్ 1 అన్నమాట సో 2018 లో 21 డిసెంబర్ లో అయితే మూవీ అయితే రిలీజ్ అయింది గైస్ సో ఇది మాత్రం ఇండస్ట్రీ హిట్ అన్నమాట సో ఎవరో ప్రశాంత్ నీల్ కన్నడ డైరెక్టర్ అని చెప్పేసి సో మనకు పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు మూవీ అయితే వచ్చింది సో నా వరకు వస్తే నేను ఏదో టైం పాస్ కి అయితే వెళ్ళిన అన్నమాట మూవీకి ఏం చేయాలో అర్థం కాక సో మూవీకి అయితే వెళ్ళిన ఈ నేను టాక్ కూడా వినలే అన్నమాట సెకండ్ ఏనో థర్డ్ ఏనో అయితే వెళ్ళిన సో కేజీఎఫ్ అని చెప్పేసి టైటిల్ కూడా నాకు అంత ఏమీ అనిపించలే సో మూవీకి ఒక రకంగా వెళ్ళినా వచ్చేటప్పుడు ఇంకొక రకంగా అయితే వచ్చిన అనమాట నేనే కాదు చాలా మంది అనమాట సో తెలియని వాళ్ళు చాలా మంది కేజీఎఫ్ మూవీకి అయితే వెళ్ళారు చాప్టర్ 1 కి సో నెక్స్ట్ లెవెల్ టాక్ తో అయితే బయటికి వచ్చారు గైస్ నిజంగా గూస్ బంప్స్ అనమాట సో చాలా మంది అనుకున్నారు సో ఇలాంటి డైరెక్టర్ మన తెలుగులో ఎందుకు లేడు అని చెప్పేసి దీని బడ్జెట్ వచ్చేసి సో కేజీఎఫ్ చాప్టర్ 1 బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు అనమాట సో 80 కోట్లు పెట్టి సో మూవీ అయితే తీశారు కేజీఎఫ్ చాప్టర్ 1 సో దాని కలెక్షన్ మొత్తం వచ్చేసి 250 కోట్లు అనమాట సో 250 కోట్లు అయితే కలెక్ట్ చేసింది మొత్తం అండ్ ఇక్కడ నేను ఉగ్రం మూవీ అయితే చెప్పడం మర్చిపోయినా సో దాని ఉగ్రం మూవీ బడ్జెట్ వచ్చేసి ఓన్లీ 4 కోట్స్ అన్నమాట సో ఓన్లీ 4 కోట్లు పెట్టి సినిమా అయితే తీశారు దాని కలెక్షన్ వచ్చేసి 30 కోట్ల వరకు అయితే వచ్చిందన్నమాట సో ఓన్లీ కన్నడ లాంగ్వేజే కదా ఒకటే లాంగ్వేజ్ లో 30 కోట్లు కలెక్ట్ చేసిందంటే గ్రేటే అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వచ్చేసి సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన మళ్ళీ కేజీఎఫ్ చాప్టర్ 2 అన్నమాట సో ఇది 2022 ఏప్రిల్ 14 కి అయితే రిలీజ్ అయింది సో ఇది కూడా ఇండస్ట్రీ హిట్ గైడ్ సో దీని బడ్జెట్ వచ్చేసి 100 కోట్స్ అన్నమాట 100 కోట్లు సో దీని కలెక్షన్ వచ్చేసి 1200 కోట్లు అన్నమాట సో 1200 కోట్స్ అయితే కలెక్ట్ చేసింది సో ప్రాఫిట్ వచ్చేసి 1100 కోట్స్ అన్నమాట సో 1100 కోట్ల వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది సినిమాకి సో ఈ మూవీ జస్ట్ కేజీఎఫ్ అనే మూవీతోనే ప్రశాంత్ నీల్ రేంజ్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అయితే తెలిసిపోయిందన్నమాట అండ్ నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా వచ్చేసి సలార్ అన్నమాట సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 95% షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓన్లీ పార్ట్ 1 అన్నమాట పార్ట్ 2 ఇంకా జరుగుతలేదు సో సలార్ వచ్చేసి 2 పార్ట్స్ అయితే ఉన్నాయి గైస్ సో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో తెలియని వాళ్ళకి చెప్తున్నా సలార్ వచ్చేసి 2 పార్ట్స్ అన్నమాట మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా సో దీని బడ్జెట్ వచ్చేసి 200 కోట్స్ అన్నమాట 200 కోట్లు బడ్జెట్ సో దీని కలెక్షన్ వచ్చేసి మీరే గెస్ట్ చేయండి ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి సో నేను చెప్తున్నాను సో నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కంపేర్ చేసుకుంటే టాప్ మూవీస్ వచ్చేసి బాహుబలి దంగల్ అయితే ఉన్నాయి కదా సో వాటిని రికార్డ్ కొట్టే సినిమా ఏదిరా అంటే నేనైతే చెప్తా సలార్ అని చెప్పేసి చెప్తా సో ఆదిపురుష్ కొడుతుంది నెక్స్ట్ లెవెల్ కొడుతుంది సో 1000 కోట్లు ఈజీగా కొడుతుంది ఆదిపురుష్ డౌటే లేదు దాంట్లో బట్ టాప్ రికార్డ్స్ తీయాలి అంటే అది సలార్ మాత్రమే సో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కలిస్తేనే సో ఏ రికార్డ్స్ అయినా తీయాలన్నమాట అండ్ నెంబర్ 5 వచ్చేసి సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఎన్టీఆర్ 31 అనమాట సో ఇంకా టైటిల్ కూడా రివీల్ చేయలేరు మనకు జస్ట్ ఎన్టీఆర్తోనే ఒక మూవీ చేస్తున్నామని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఎన్టీఆర్ 31 అనమాట 31 సినిమా అనమాట ఎన్టీఆర్ది సో దాని బడ్జెట్ ఇంకా రివీల్ చేయలేదు కలెక్షన్ కూడా ఇంకా సినిమానే రాలేదు కదా సో ఇంకా షూట్ కూడా స్టార్ట్ కాలేదు గైస్ సో మీరే గెస్ట్ చేయండి ఎంత ఉంటుంది ఏమది అని చెప్పేసి సో దాని బడ్జెట్ రివీల్ చేయలేదు టైటిల్ రివీల్ చేయలేదు ఏం రివీల్ చేయలేదు జస్ట్ సినిమా ఉందని చెప్పేసి ఒక మనకు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఇంకా షూట్ కూడా కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఏంటంటే సలార్ పార్ట్ 1 కంప్లీట్ అవ్వాలి షూట్ సలార్ పార్ట్ 1 రిలీజ్ అవ్వాలి సలార్ పార్ట్ 2
షూట్ కంప్లీట్ అవ్వాలి, సలార్ పార్ట్ 2 కూడా రిలీజ్ అవ్వాలి, అప్పుడు ఎన్టీఆర్ 31 అయితే వస్తుంది. ఎన్టీఆర్ 31 ఓన్లీ వన్ పార్ట్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ టాక్ అయితే ఉంది. ఫ్యూచర్లో ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు. సో ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ వచ్చేసి ఎన్టీఆర్ 31 మూవీ వచ్చేసి ఓన్లీ వన్ పార్ట్ అన్నమాట. సో ఎన్టీఆర్ 31 అయిపోయిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3 అనమాట. ఇది ప్రశాంత్ నీల్ యొక్క లైనప్. సో చాలామంది అయితే నాకు చాలా వీడియోస్లో అయితే అడిగారు ప్రశాంత్ నీల్ లైనప్ చెప్పు బ్రో అని చెప్పేసి. ఫస్ట్ మీకు వచ్చేసి ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు సలార్ పార్ట్ 1 మొత్తం ఆల్మోస్ట్ 95% షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సలార్ పార్ట్ 1 అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత సలార్ పార్ట్ 2 అయితే షూట్ చేసి రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత ఎన్టీఆర్ 31 అయితే షూట్ చేసి రిలీజ్ చేస్తారు. సో ఎన్టీఆర్ 31 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 3కి అయితే లైన్ సెట్లోకి అయితే వస్తుంది. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత సో కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా రిలీజ్ చేస్తారు. కేజీఎఫ్ చాప్టర్ 3 తర్వాత ఏంది అన్న అంటే, సో మళ్ళీ ప్రభాసనతోనే ఇంకో సినిమా అయితే ఉంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ అనమాట. సో ప్రభాసనతో మళ్ళీ ఇంకో సినిమా అయితే ఉంది. సలార్ పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత ప్రభాసనతో మళ్ళీ ఇంకో సినిమా అయితే ఉంది. సో ప్రశాంత్ నీల్తో. సో దాని టైటిల్ కూడా రివీల్ చేశారు గైస్. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నా, టైటిల్ వచ్చేసి రవణం అనమాట. సో టైటిల్ వచ్చేసి రవణం అని చెప్పేసి ఫిక్స్ చేశారు. అది యాక్షన్ మైథలాజీ మూవీ అనమాట. రవణం అంటే మొత్తం 3 అవర్స్లో మీకు రావణాసీన్ యొక్క స్టోరీ అయితే చెప్పేస్తారనమాట. ఇప్పుడు ఆదిపురుషులో మనకు రామన్ గొప్పతనం ఎట్లా చెప్తున్నారో, సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మన ప్రశాంత్ నీల్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో మనం కేజీఎఫ్ చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, ముగ్గురం కూడా చాలా మంది చూశారు. మన రావణాసుని స్టోరీ తీయాలంటే మన ప్రశాంత్ నీలే అనమాట. సో ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు కూడా చెప్పాడు అనమాట, సారీ ప్రభాస్ నేను నీకు హిట్ ఇవ్వలేకపోయానని చెప్పి. ప్రభాస్ ఐఎమ్ సారీ, నీకు హిట్ సినిమా ఇవ్వలేకపోయా. ఫాస్ట్ లో మున్న మూవీ అయితే తీసారనమాట ప్రభాస్ అన్నతో దిల్ రాజు ప్రొడ్యూసర్ పెట్టి. సో అది మూవీ డిజాస్టర్ అవ్వడంతో సారీ అయితే చెప్పాడు మీడియం. సో ఎందుకు చెప్పాడు అంటే ఇప్పుడు రవణం అనే టైటిల్తోనే ఒక మూవీ అయితే వస్తుంది. సో అందరి సైడ్ ఇవ్వండి అని చెప్పేసి ఒక సాలిడ్ వార్నింగ్ ఇవ్వడానికి అయితే దిల్ రాజు అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. సో మూవీ నేమ్ వచ్చేసి రవణం అనమాట. సో ఈ వీడియోలో ఇంతే గైస్. సో ప్రశాంత్ నీల్ యొక్క లైనప్ అయితే తెలిసింది అయితే అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ మూవీస్ అయితే ఉన్నాయి కదా. సో సలార్ పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది, సో ఎన్టీఆర్ 31 ఉంది, అండ్ కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంది, అండ్ ఇంకోటి ప్రభాస్ అనేది రవణం అయితే ఉంది. సో ఈ 4-5 మూవీస్ అయితే ఉన్నాయి కదా. సో వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. సో మీరు లైక్ చేస్తే వీడియోకి కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్కి మాక్సిమం అయితే వీడియో అయితే షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టుగా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.